బండి సరోజు ఒక 10 సంవత్సరాల ముందు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక కథ చెప్పాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ పార్ట్స్ ఆర్ చిన్న కరెక్షన్ చేస్తే బాగా వస్తుందంటే వినకుండా గబగబా వెళ్ళిపోయి ఆ సినిమాని వేరే లాంగ్వేజ్లో తీసేసుకొని నేను ఐ వాజ్ వాచింగ్ బికాజ్ చాలా బాగా నరేట్ చేశాడు కథని చాలా క్లారిటీతోటి ఒక యంగ్ బాయ్ కేమ్ టు మీ. కానీ వెళ్ళి తమిళ్లో తీశాడు. ఐ థింక్ ఇట్ గాట్ లాట్ ఆఫ్ క్రిటికల్ అక్లీమ్. తర్వాత ఎక్కడున్నాడో కూడా తెలియదు. మొన్న ఎప్పుడో కపుల్ ఆఫ్ మంత్స్ అగో కాల్ చేశాడు. సార్ నేనండి అంటే పల్లెవాడు నాకు గుర్తున్నావు అంటే హీ వాజ్ ఆల్సో హ్యాపీ దీన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నానండి. బికాజ్ ఐ రిమెంబర్ హిమ్ బికాజ్ హీ మేడ్ అ మార్క్ వెన్ అప్పుడు కథ నెరేట్ చేసినప్పుడే నాకు బాగా చెప్పాడు. ఆ రోజు వచ్చి నేను ఒక సినిమా తీశానండి దాన్ని ట్రైలర్ చూడండి అని చెప్పాడు. నా పక్కనే నిలబడి ఉన్నాడు. ట్రైలర్ చూస్తూ ఉన్నాను. ఎవరు హీరో అని అడిగి తన పక్క చూశాను. నాకు ఐ డి నాట్ నో దట్ హీ వాజ్ ది హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. అంత వేరియేషన్ ఉంటుంది. తర్వాత మధ్యలో ఒక కార్డ్ అలా వచ్చింది. దాంట్లో హీఈస్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిలిం. హీ ఆల్ ద క్రాఫ్ట్స్ హీస్ యాక్టెడ్ రిటన్ డైరెక్టెడ్ మ్యూజిక్ స్టంట్స్ అన్నీ. సింగిల్ కార్డులో నాకు తెలుగు బాగా రాదు అందుకని నేను చదవలేకపోయాను. తర్వాత సినిమా చూసినప్పుడు అర్థమైంది. ఎన్ని 11 కళలు మనీగా వాట్ ఎవర్ హీ విల్ షువర్లీ అట్ నౌ హీస్ 30 అనుకుంటాను. 30 ఈవెన్ అట్ 40 హీల్ బీ అరౌండ్. సో హీస్ అ వెరీ కేపబుల్ బాయ్. విల్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్ ఈవెన్చువలీ. ఐమ్ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ బీ ఇన్ టచ్ విత్ మీ. ఏంటద్దు in touch and all the best. You've done a good job. Thank you very much. Thank you. Andariki namaskaram. I was really honored to introduce myself into the Tollywood with Suryastamayam. Future lo any film chesina Suryastamayam is my debut film and proud ga cheptunta. It's all cause of Pandi Saroj Kumar gari making. అండ్ ఇక్కడ మూవీలో ఇంచుమించుగా అందరం బిఎస్కే గ్యారేజ్ నుంచి ఇంట్రడ్యూస్ అయ్యాము. సో హోప్ఫుల్లీ ఎవ్రీవన్ హూ యాక్టెడ్ విల్ గెయిన్ ద సేమ్ ఇండిపెండెంట్ ఐడెంటిఫికేషన్ ఇన్ ఈ ఫిలిం ఇండస్ట్రీ విత్ దిస్ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ ఫిలిం. సో ఇట్స్ మై ప్లెజర్ టు వర్క్ విత్ బండి సరోజ్ కుమార్ గారు. And all the best to the team Suryastamayam. And hopefully we'll see you all guys in Success Meet 2. Thank you. Andari namaskaram andi. Na peru Trishur. Ee movie lo one of the leads chesanu. Story naaku first Sarad vachi cheppinadu chaala baaga anipinchindi. Trishul Trishul Rudra chaala baaga anipinchindi. తర్వాత స్క్రిప్ట్ అంత అయిన తర్వాత ఈ విషయం చెప్తాను. స్క్రిప్ట్ అంత అయిన తర్వాత ఒక రోజు నాకు ఇట్లా డైలాగ్ వర్షన్ హ్యాండ్ ఓవర్ చేశాడు. చేసి అది చదువుకోండి అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా చదువుకుని ప్రిపేర్ కండి. డౌట్లుంటే అడగద్దు, నేను వేరే క్యాస్టింగ్ లేకపోతే లొకేషన్ పనిలో ఉంటాను. సో మళ్ళీ చదువుకోండి అర్థం కాకపోతే అన్నాడు. సో అంత కాన్ఫిడెంట్ ఉంటాను. సో మేము కూడా తన కాన్ఫిడెన్స్ మేము కూడా కొంచెం తీసుకొని కొంచెం మేము కూడా అలవాటు చేసుకుని మేము కూడా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేసినాము. సినిమా చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం సార్. నా పేరు రఘు పిల్లుట్ల. నా పార్ట్నర్ వచ్చేసి రవికుమార్ సుదర్శి. మేమిద్దరం ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ టైం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. త్రిశూల్ రుద్ర మాకు కాలేజీలో సీనియర్ ఫ్రెండ్. అతని ద్వారా సరోజు మంచి స్టోరీ తీసుకొచ్చేసి ఫస్ట్ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నం సక్సెస్ అయింది అని ఆశిస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, సినిమా సక్సెస్ అవుతుందని హోప్ఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడచ్చా సార్? ప్రతి మనిషి ఒక 10 ఇయర్స్ 10 ఏళ్ల వయసులో చాలా స్వచ్ఛమైన పరిపక్వత కలిగిన ఒక కలగంటాడు ప్రతి మనిషి. నేను కూడా కన్నాను. ఇప్పటికి కూడా 10 ఏళ్ల వయసులోనే ఉన్నాను నేను. ఆ కళను నిజం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ బ్రతుకుతున్నాను. నాకు స్ఫూర్తినిచ్చిన నాకు ఎంతోమంది గురువులు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు.
ఈరోజు నేను నాకు ఈ మాత్రం సాహిత్యం అబ్బిందంటే తెలుగులో డైలాగ్స్ రాయగలుగుతున్నాను, పాటలు రాయగలుగుతున్నాను అంటే దానికి కారణం మా స్కూల్ టీచర్ తెలుగు టీచర్ రాజపల్లి మందరాజు గారు. ఇంగ్లీష్లో నేను గ్రామటికల్గా రీజనబుల్గా నేను ఏమైనా రాయగలనంటే దానికి కారణం జోషి మాథ్యూ గారు, నా ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక 14 ఇయర్స్ అయిందండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి, కానీ ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నాం, ఎక్కువ జనాలతో ఉన్నాం, ఒక్కడే ఉంటాను నా రూమ్లో, ఇంటర్నెట్ నా ప్రపంచం, నా కీబోర్డ్, నా FCP, నా కెమెరా, ఇది నా ప్రపంచం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఒక అదృష్టం కలిగింది, నాకు సురేష్ బాబు గారు పరిచయం అవడం నా అదృష్టం. ఎందుకంటే కళ మాత్రమే సరిపోదు, దానికి బాధ్యత ఉండాలి నీకు అని ఆయన నాకు ఇండైరెక్ట్గా చెప్పారు. వీళ్ళెవరు కూడా, ఈ గురువులు ఎవరు కూడా నాకు డైరెక్ట్గా నాకు కూర్చోబెట్టి హితబోధం చేయలేదు. వాళ్ళు ఎక్కడో, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని, వాళ్ళకి ఒక 50 మందిలో 50 నేను, నా పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. సో ఈరోజు ఆయన నా మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది. నా సినిమా చూసిన మొదటి అండ్ ఏకైక ఆడియన్స్ అనే సురేష్ బాబు గారే పాస్ చేశారు, జస్ట్ పాస్ చేశారు, 35 ఇచ్చారు, కానీ నాకు అది 90 మార్కులతో సమానం. ఇక సినిమా గురించి చెప్పాలంటే, సినిమా టైటిల్ సూర్యాస్తమయం, నిన్న ఒక పెద్ద ఆయన కలిశాడు నాకు, నా ఫ్రెండు, ఏంటి సాంస్క్రిట్ టైటిల్ పెట్టావు అన్నాడు. సాంస్క్రిట్ టైటిల్ కాదు సార్, తెలుగు టైటిల్ అని చెప్పాను. నాకే అర్థం కాలేదు, జనాలకి ఏం అర్థం అవుద్ది అన్నాడు. జనాలకి అర్థం అవుద్ది సార్, వాళ్ళు గొర్రెలు అనుకుంటే మనం గొర్రెలం సార్, వాళ్ళు మనకనే తెలివైన వాళ్ళు అని చెప్పాను. ఆ జనాల మీద నమ్మకంతో ఈరోజు సినిమా తీశాను. ఈ సినిమా గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే, 2 దశాబ్దాలు గుర్తుండిపోయే 2 గంటల చిత్రం దృఢంగా నమ్ముతున్నాను. అది సస్పెన్స్, అది కూడా సస్పెన్స్. లేదు, నేను ఈవెన్చువల్ గ్రాడ్యువల్గా చెప్పాలనుకున్నాను కథని. అంటే ఇది యాక్చువల్లీ చెగవార గురించి నేను ఫస్ట్ డైలాగ్లో చెప్పాను. చెగవార అనేది ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఒక విషయం చెప్పాలి. చాలామంది అడిగారు నన్ను, చెగువేరా కదా చెగవార అన్నావు ఏంటి అన్నారు. చెగువేరా కాదండి, చెగవారనే లాటిన్ అమెరికన్ లాంగ్వేజ్లో ఆ ప్రొనౌన్సియేషన్లో మనం గూగుల్లోకి వెళ్ళి చెగవార అని కొడితే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అప్పట్లో అలా అనువదించారు, అప్పట్లో ఇంత మీడియా లేదు కాబట్టి. సో చెగవార గురించి ఒక డైలాగ్లో చెప్పాను ఈ ట్రైలర్లో. చాలామంది తెలియదు, నేను కూడా 10 ఏళ్ళ క్రితం చెగవార అంటే ఎవరో మోడల్ అనుకునేవాడిని. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, మోడల్ కదా చెగవార అంటే అని అడుగుతుంటారు. సో చెగవార అనేవాడు ఎవడు అనేది ఈ సినిమా చూశాక ఈ ట్రైలర్లో చెప్పాను ఒక డైలాగ్లో తన గురించి. ఇది జనాల్లోకి మీరే తీసుకెళ్ళాలి. చెగవార అనేవాడు, వాడి ఇంపార్టెన్స్ ఏంటన్నది ఈ సినిమా చూసాక తెలుస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఇది ఒక కాన్సెప్ట్ సార్, ఇది అంటే ఈ సినిమా నేను మీకు సినిమా చూసాక అర్థమైంది ఎందుకు రివీల్ చేయట్లేదు అనేది. సూర్యాస్తమయం అనేది ఒక, అది సూర్యాస్తమయం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంతే. సూర్యాస్తమయం అనేది ఒక సన్సెట్ని ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ సినిమాతో. చాలా నావెల్టీ ఉంటుంది, లిరికల్ వాల్యూస్ ఉన్న సినిమా సార్. చేశానండి. సూర్యుడి గురించి 2 సాంగ్స్ ఉంటాయండి దీంట్లో. సూర్యుడు 2 వర్షన్స్ ఉంటాయి. సూర్యుడు యొక్క ఇంపార్టెన్స్ నాకు వచ్చిన సాహిత్యంలో పీక్స్లో నేను రాశాను. అది మీకు మ్యూజిక్ అవుట్ అయ్యాక మీకు తెలుస్తుంది. ఈ బ్రేక్ డౌన్ అవడానికి కారణం, ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణం నా ప్రొడ్యూసర్ రఘు. ఆయన నా ఫ్యూచర్లో నేను ఏమైనా సాధిస్తే కనుక దాంట్లో 50% మోరల్ క్రెడిట్ తనకే వెళ్తుంది. అండ్ త్రిశూల్ నా హీరో, నా సినిమా హీరో. మీరు సినిమా చూశాక నెక్స్ట్ లెవెల్ వెళ్తారు తను. ఈ సినిమా అద్భుతమైన డాన్సర్ తను. తన కోసం నేను వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ అమ్మనాన్ని ఒప్పించి తీసుకొచ్చాను. తర్వాత చేసింది తన సినిమా, కానీ ఫస్ట్ సినిమా తనది నా సినిమానే. నా సినిమా ఎన్వైర్న్మెంట్ చూశాక వాళ్ళకు కూడా నమ్మకం వచ్చి తనని సినిమాల్లోకి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్. అండ్ ఈ పాప
మీరు చూడాలి, అద్భుతమైన డాన్సర్ తిను కూడా భరతనాట్యం డాన్సర్. ఓకే సార్, థ్యాంక్ యూ.